విశాఖలో పాత నేరస్తుడు అనుమానాస్పద మృతి కలకలం రేపింది. శ్రీకాకుళం నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో వస్తుండగా బుడుమురి సమీప జాతీయ రహదారిపై శవమై కనిపించాడు. అతనిని మధురవాడ స్వతంత్ర నగర్ కాలనీకి చెందిన భరత్ గా గుర్తించారు పోలీసులు. ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు. మృతుడిపై విశాఖలో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి చెప్పండి, మరి విశాఖలో మరి పాత నేరస్తుడైన భరత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టు తెలుస్తుంది, అసలు ఏం జరిగింది? విశాఖలో అనుమానాస్పద స్థితిలో ఒక సస్పెక్ట్ రౌడీ షీటర్ నేరస్తుడు జాతీయ రహదారిపై మృతదేహం లభ్యమైంది. దీనికి సంబంధించి పోలీసులు విచారణ అయితే కొనసాగిస్తున్నారు. అయితే ఈ ఈ నేరస్తుడికి సంబంధించి మధురవాడ స్వతంత్ర నగర్ కాలనీకి చెందిన గీదల భరత్ గా పోలీసులు గుర్తించడం జరిగింది. అది శ్రీకాకుళం నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ లో విశాఖ వస్తున్న మార్గ మధ్యంలో ఇతని మృతదేహం లభ్యమైంది. అటు బుడిమరి ఈ సమీప జాతీయ రహదారి పైన మృతదేహం లభ్యమైనట్టు పోలీసులు సమాచారం అందుకున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం అనేక అనుమానాల్లో అయితే తావిస్తున్నాయి ఈ ఘటనకు సంబంధించి. దాంతో పాటు ఎవరైతే ఈ సస్పెక్ట్ నేరస్తుడు భరత్ ఉన్నాడో అతని మర్మాంగాలతో పాటు ప్రైవేట్ పార్ట్స్ అన్ని కూడా పోలీసులకు సంబంధించి కొంత కట్ చేశారు. దానికి సంబంధించి విచారణ కొనసాగిస్తాం అంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. అయితే ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలన్నీ కూడా ప్రస్తుతం పోలీసులు అయితే వారి స్వాధీనం పెంచుకున్నారు. వాటికి సంబంధించిన వీడియోస్ కూడా సీసీ కెమెరాకి సంబంధించిన వీడియోస్ కూడా పరిశీలిస్తున్నారు. దాంతోపాటు మృతుడికి సంబంధించి విశాఖ పోలీస్ స్టేషన్ లో పలు కేసులు అయితే నమోదైనాయి. ఇతని పైన గతంలో అటు పిఎం పాలెం పోలీస్ స్టేషన్ తో పాటు విశాఖ పరిసర ప్రాంతాల్లో ఉన్న పోలీస్ స్టేషన్ లో కూడా అనేకమైన కేసులు నమోదవడంతో ఇతని పైన సస్పెక్ట్ షీట్ అయితే పోలీసులు ఓపెన్ చేయడం జరిగింది. ప్రస్తుతం పిఎం పాలెం క్రైమ్ పోలీస్ స్టేషన్ లో సస్పెక్ట్ షీట్ నడుస్తా ఉంది. ఈ కేసుకు సంబంధించి ఇతరులకి ఈ సస్పెక్ట్ షీట్ కి సంబంధించి నేరస్తుడు రౌడీ షీటర్ కి భరత్ కి ఈ గతంలో అనేకమైన బెదిరింపులు వచ్చాయంటూ కూడా అక్కడ ఉన్న తన స్థానికులు అయితే చెప్తున్నారు. దాంతోపాటు ప్రస్తుతం ఈ కేసు ఇతని మృతదేహానికి సంబంధించి ఇప్పటికే పోస్ట్ మార్టం నిమిత్తం దగ్గరలో ఉన్న రిమ్స్ హాస్పిటల్ కి అయితే తరలించడం జరిగింది. ఈ కేసు సంబంధించి ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు అయితే కొనసాగిస్తారు. అటు మృతుడికి సంబంధించిన సెల్ ఫోన్ ఆధారంగా, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా పూర్తి స్థాయి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. మరికొంతసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అవుతుంది. ఎవరు చంపారు, ఏంటి ఇతనికి సంబంధించి శత్రువులు ఎవరున్నారు, ఇతను గతంలో ఏవైతే సెటిల్మెంట్లు చేశారా, దానికి సంబంధించి శత్రువులు ఎవరైనా ఇతని మీద అటాక్ చేశారా అనే దానికి సంబంధించి పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అట్లా రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.